సమాజంలో తీవ్రమైన మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ మెసేజ్లు, ఇవన్నీ కూడా మనందరినీ అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటప్పుడు పరీక్ష చేయించుకోని వాళ్ళకి, చేయించుకుని నెగిటివ్ వచ్చిన వాళ్ళకి, చేయించుకుని నీకు కరోనా పాజిటివ్ అని చెప్పిన వాళ్ళని అందరినీ ఉద్దేశించి ఓ నాలుగు ముక్కలు చెప్తాను. భయం కొలది టెస్టులు చేయించుకోకండి. మీకు నిజంగా లక్షణాలుంటే దగ్గు, జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇలాంటి బాధ్యతలన్నీ బరువులు ఉంటే అప్పుడే తగు సలహా తీసుకుని చేయించుకోండి. నిజంగానే మీ ఇంట్లో బాగా పెద్ద వయసులో ఉన్నవాడు అది ఉండి మీరు పాజిటివ్ వచ్చిన వాళ్ళతో బాగా గత అనేక రోజులుగా సన్నిహితంగా మెలిగి కొంచెం అనుమానంగా ఉంది, నలతగా ఉంది అనుకుంటే టెస్ట్ చేయించుకోండి. 90 పాళ్ళు మీ టెస్ట్ నెగిటివ్ వస్తుంది. 90 పాళ్ళు నెగిటివ్ వచ్చాక నాకు నెగిటివ్ వచ్చింది అని ధైర్యంగా బయటకు వెళ్ళిపోయి మాస్క్ లేకుండా, కవచాలు లేకుండా, గ్లౌస్ లాంటివి లేకుండా, లేకపోతే బయట చోట్ల విచ్చలవిడిగా తిరిగేస్తూ 10 మందితో పార్టీలకు వెళ్తూ ఇలాంటి పనులు చేయొద్దు. ఈరోజు ఉదయం 6:30కి నేను హాస్పిటల్కి వస్తుంటే బారులు తీరి వర్షం వస్తుంటే గొడుగులు వేసుకుని వైన్ షాప్ దగ్గర క్యూ చూశాను. చాలా బాధ కలిగింది. సగం మందికి మాస్కులు లేవు, మీటర్ దూరం కూడా పాటించట్లేదు, 2 మీటర్ల సంగతి వదిలేయండి. ఇది బాధ్యతారహితమైన ప్రవర్తన. దానికి భయపడాలి, ఆ ప్రవర్తనకి భయపడాలి మనం. ఆ ప్రవర్తనకి మీరు వెళ్ళకండి. తూర్పుగోదావరి జిల్లా అద్భుతంగా హోం క్వారంటైన్ని పాటిస్తోంది. మనకి ఏ లక్షణాలు లేనప్పుడు హోం క్వారంటైన్లో ఉండి పరిమితమైన మందులు వాడి మంచి ఇంటి ఆరోగ్యం తిని చక్కటి హావభావాలతో ఉంటే, మన మనసుకి ఆహ్లాదకరంగా ఉంటే ఈ జబ్బు మన ఏమి చేయదు. ఇది ఒక జలుబు లాంటిది. జలుబుకి భయపడతామండి మనం? భయపడం. అలాగే ఈ వైరస్ జలుబు ద్వారా వస్తున్నప్పుడు 90 మందికి కనిపించి వెళ్ళిపోతుంది. రాకపోతే మంచిది అనుకుంటాం, ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడో రోజు వస్తుంది. వచ్చేది ఉధృతంగా రాకుండా ఉండాలంటే మనం జనసమూహంలో తిలక్కుండా ఉంటే, లైట్గా వైరస్ తగిలి వెళ్ళిపోతే మనకు ఏ లక్షణాలు ఉండకుండా రికవర్ అవుతాం. రకరకాల కోమార్బిడిటీస్ అంటాం, షుగరు, బీపీ, కిడ్నీ బాధలు, క్యాన్సరు, హెచ్ఐవి, ఇలా ఉబ్బసం, ఆయాసం, ఇలా అనేకం ఉన్నవాళ్ళు కొంచెం దీనికి లొంగిపోయే అవకాశం ఉంది, ప్రాణాపాయం అవకాశం ఉంది. వాళ్ళు అతి తక్కువ పర్సంటేజ్, అది అగైన్ డాక్టర్లు చూసుకుంటారు. సో మెజారిటీ ఆఫ్ ప్రజలు దీని గురించి భయపడక్కర్లే, బాధ్యత అయినా ఇది కావాలి. ఇక క్వారంటైన్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్, హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, మంచి పత్రికలు, మంచి పుస్తకాలు చదవండి, మంచి టీవీలో, ఛానల్స్లో మంచి విషయాలు మాత్రమే చూడండి, నెగిటివ్ చూడకండి. మీరు మీ గది దాటి యువతలకి రాకండి, బాధ్యతగా ఉండండి. పాజిటివ్ వచ్చినా ఎవరికి తెలియట్లేదులే అని బజార్లో తిరగకండి. ఇంట్లో వాళ్ళకి మీరు ధైర్యం చెప్పండి, ఇంట్లో వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి. అయ్యబాబోయ్ అమ్మబాబోయ్ అన్న ఆలోచన వద్దు. తర్వాత పక్కింటి వాళ్ళు, ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి ఒక విజ్ఞప్తి. మొన్న శనివారం నాడు బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. మా ఫ్లాట్స్లో 22 ఫ్లోర్సు, ముందు 4 ఫ్లోర్సు ఖాళీ చేసేశారు, 4 ఫ్లోర్స్లో ఎవరిని ఉండకుండా ఉంచారు. మిగతా 22 ఫ్లోర్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఎవరికైనా వస్తే ఇమీడియట్గా మా ఫ్లాట్ ఓనర్స్ అందరికీ మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే నేను టీ ఇస్తాను 8 గంటలకి, నేను మధ్యాహ్నం భోజనం నేను సప్లై చేస్తాను, నేను మధ్యాహ్నం భోజనం సప్లై చేస్తాను, నేను ఈవినింగ్ కాఫీ టిఫిన్లు ఇస్తాను, నేను రాత్రి భోజనం ఇస్తాను అని మేము వంతులేసుకుని ఆ ఫ్లాట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ముందు ఫోన్ చేసి మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి ఏమండి నేను కాఫీ తీసుకొచ్చాను, టిఫిన్ తీసుకొచ్చాను అని బయట పెట్టి వెళ్ళిపోతున్నాను. వాళ్ళ మొహం నేర్చు వాళ్ళే, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ ఫ్లాట్స్లో వాళ్ళందరూ సంఘం అంటే ఇది, సమూహం అంటే ఇది, సమాజం అంటే ఇది, ఆ రకంగా చేస్తున్నారు. అలాగే మన పేటల్లో, మన స్ట్రీట్లో, మన ఫ్లాట్స్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే రేపు మనకి రావచ్చు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు నిలబడాల్సిన సమయం ఇది. మనం బాధ్యతలతో మెలిగి వాళ్ళందరికీ తోడు నీడగా ఉందాం. ఆ సందేశాన్ని తీసుకుని నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. క్వారంటైన్లో, క్వారంటైన్లో ఉన్నవాళ్ళు ఏ మనసుతో ఉండాలి, క్వారంటైన్లో ఉన్నవాళ్ళకి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల సమాజం ఎలా ఉండాలి అనేది, ఇవన్నీ పాటిస్తే మనకి అద్భుతంగా విజయం సాధిస్తాం. ఒక 40-50% మందికి ఆల్రెడీ 20-30 దగ్గర ఉన్నాం, తొందరగా పీక్కి వెళ్ళిపోయాం. కలెక్టర్ గారి మాటల్లోనే 20 బదులు 15-20 మధ్యలోనే మనం పీక్లోకి వచ్చేస్తున్నాం. ఏమీ కంగారు పడద్దు, ఈ కెరటం దాటుతుంది. మనం తూర్పుగోదావరి వాసులుగా అనేక తుఫాన్లు ఎదురు చూసాం, ఇది ఇంకో తుఫాన్ అనుకుందాం, అంతకంటే ఇంకేమీ లేదు. మన లైఫ్ అండ్ లింబ్కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ కావాల్సింది మనోనిబ్బరం, ధైర్యం, ఒక మనిషికి ఒక మనిషి నిలబడడం, మనం బాధ్యతగా వ్యవహరించడం.